అబ్రహాము ఎందుకు దేవునికి స్నేహితుడు కాగలిగాడు అంటే అబ్రహాము దేవునికి విధేయత చూపించేటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు. మనం కృత నిబంధనలో కూడా చూసుకున్నాం, మీరు నేను ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులై ఉందురు అని చెప్పి. సో అబ్రహాము జీవితంలో దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి దానికి కూడా ఎస్ అని చెప్పడం అనేది అబ్రహాముకు అలవాటు. అందుకనే అబ్రహామా నీ ఇంటి నుంచి వస్తావా అంటే ఎస్ లార్డ్ అని చెప్పన్నాడు. అబ్రహామా నీ ఇంటి దగ్గర అన్నీ వదిలేసి నువ్వు వస్తావా అంటే ఎస్ లార్డ్ అని చెప్పన్నాడు. అబ్రహామా నీ జీవితంలో నీవు నీ భార్య మాటను విను అని అంటే ఎస్ లార్డ్ అని చెప్పన్నాడు. అబ్రహామా నీ కుమారుణ్ణి నా కొరకు బలిస్తావా అని అంటే ఎస్ లార్డ్ అని చెప్పన్నాడు. సంతోషకరమైన విషయాల కొరకు మాత్రమే ఎస్ అని చెప్పడం కాదు, కానీ గుండెను గాయాలు చేసేటువంటి పరిస్థితులు వస్తాయన్నటువంటి వాటికి కూడా ఎస్ అని చెప్పన్నాడు. కనుకనే అబ్రహాము దేవునికి స్నేహితుడు కాగలిగాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవునికి అన్నింటికీ ఎస్ అని అనగలుగుతున్నావా, లేకపోతే కొన్నింటికే నువ్వు దేవునికి ఎస్ అని అనగలుగుతున్నావా? నీకు ఆశీర్వదిస్తానంటే, నీకు ద్వారం తెరుస్తానంటే, ఇక్కడ వలవై నీకు చాలా చేపలు పడతాయి అంటే ఎస్ అనే స్థితిలో ఉన్నామా? లేకపోతే వల విడిచిపెట్టే, పడవ విడిచిపెట్టే, నీకున్న వాటిని విడిచిపెట్టే, నీ ఆస్తిని విడిచిపెట్టే, నీకున్న పేరును విడిచిపెట్టే, నువ్వు ఇష్టపడుతున్న వారిని విడిచిపెట్టే, నీకు నష్టం కలిగిస్తుంది కనుకనే నేను వాటిని విడిచిపెట్టమంటున్నాను విడిచిపెట్టే అంటే అప్పుడు కూడా మనం ఎస్ అని అనగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. లేకలేక వృద్ధాప్య మందు పుట్టిన ఇస్సాకులాగా రాగరాగా వచ్చిన ఉద్యోగాన్ని దేవుడు వదిలేయమని దేవుని సేవకు నిన్ను పిలిస్తే నువ్వు నిజంగా రాగలవా? నీ జీవితంలో నీకు ఏదైతే విలువైందిగా అనిపిస్తుందో దాన్ని నువ్వు వదిలే అని అంటే ఎస్ అని చెప్పే మనస్తత్వం నీకుందా? దేవునితో మనం విశ్వాసం, దేవునితో మనం స్నేహం చేయాలి అంటే, దేవుడు నిన్ను ఫ్రెండ్ అని పిలవాలి అంటే, నీ జీవితాన్నే లోకానికే ఆదర్శవంతమైనదిగా మార్చగలిగే దేవుని పట్ల నీకు విశ్వాసం ఉంటేనే తప్ప నువ్వు దేవునికి విధేయత చూపించలేవు. అబ్రహాముకు దేవుని పట్ల ఎంత విశ్వాసం లేకపోతే అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు. కనుక మనం ఎలా దేవునికి స్నేహితులంగా ఉండగలమనంటే, అబ్రహాము జీవితాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది, దేవునికి విధేయత చూపించిన వారు మాత్రమే దేవునికి స్నేహితులుగా ఉండగలరు.